ಗಿರಿತಟೀ ಸುಪ್ತಮುದ್ಭೋಜ್ಯ ಕೃಷ್ಣ ಪಾರಾಜ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸತಸಿರಸಿದ್ಧಮಜ್ಜಾಪಯಂತಿ ಸ್ವೋಚ್ಛಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿಗಳಿತಂ ವ್ಯಾಭರಾತ್ ಕೃಚ್ಚ ಭುಂಕ್ತೆ ಗೋದಾತಸ್ಯೈ ನಮ ಇದಮಿದಂ ಭೂಯಯೇ ವಾಸ್ತು ಭೂಯ. ಮಾರ್ಗಶೀರ್ಷ ವ್ರತಲ್ಲೋ 25వ ರೋಜು మనమ్మ గోద 25వ పాసరంలో ఏ నామాలు చెప్తుందో తెలుసుకుందాం. ఒరిత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒళిత్తు వళర తరికిలానాగి తాం తీంగునైంద కరుత్తై పిడైపిత్తు కంజన్ వయత్తిల్ నెరుపిన్ననడుమాలే ఉన్నై అరైతిత్తు వందోం పరైదరుదయాగిల్ திருத்திக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரந்து மகிழந்தேலோரெம்பாவாய். மனமகோத இப்பாசனோ நெடுமாலே அந்த நாமாணி செப்தோம். மாலே அண்டே பிரேம கலவாடட, நெடுமாலே அண்டே தள்ளித்தண்டுல எந்த பிரேம கலவாடு. కృష్ణావతారంలో మనకి తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నాడు పుట్టగానే ఆ నామాన్ని చెప్తోంది మనమ్మ గోద. నెడుమాలే ఎంత ఎంతకాలం ఉండాలండి తల్లిదండ్రులు ఎందు ప్రేమ? ఎప్పుడు ఉండాలి. పుట్టంగానే విన్నాడు ఆ దేవకి వసుదేవుల యొక్క మాట. అటువంటి స్వామి ఎక్కడున్నాడండి అంటే తిరుక్కోట్యూర్ అనే దివ్య దేశంలో ఉన్నాడు మన స్వామి అంటూ. నామం నెడుమాలే, దివ్యదేశం తిరుక్కోట్యూర్ గోష్ఠీపురం. అక్కడ మనం సేవించుకోవాలి మన కృష్ణయ్య. పాసుల యొక్క సారం ఏంటి అంటే కృష్ణావతారాన్ని తెలుసుకోవాలట మనం, కృష్ణ పుట్టక తెలుసుకోవాలట మనం. ఎంత అద్భుతమైందండి కృష్ణ పుట్టక. భగవద్గీతలో కృష్ణయ్య అంటాడు, నా యొక్క పుట్టక తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళు పుట్ట అవసరం లేదు, వైకుంఠానికి వెళ్ళిపోతారు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత అంటాడు కృష్ణయ్య భగవద్గీతలో. ఓ అర్జున, నా జన్మ ఎంత గొప్పదో తెలుసిన, తన అవతారం తనకే గొప్పదట. ఎంత గొప్పదండి కృష్ణ అవతారం, అత్యద్భుతంగా ఉంది. ఈ రోజుకి పిల్లలకి అల్లరి చేస్తుంటే కృష్ణయ్య అల్లరి అంటామా, జడ వేస్తుంటే కృష్ణయ్య జడ అంటామా? ఈ రోజుకి కృష్ణయ్యని తలుచుకుంటామా. భాగవతంలో దశమ స్కందంలో అత్యద్భుతంగా చెప్తారు కృష్ణ పుటక. మనమ గోదా కృష్ణ పుటక అంతలోమంటుంది. మధురలో మన కృష్ణయ్య జైల్లో అవతరించాడా దేవకి వసుదేవులకి? ఎందుకు అవతరించాడండి మన కృష్ణయ్య? పుటక లేనివాడు పుట్టాడా? ఎందుకండి, చిన్న బిడ్డమైన మన కోసం. పరమాత్మకి ఇద్దరు బిడ్డలట, చెప్పినట్టు వినే బిడ్డలు కొంతమంది, చెప్పినట్టు వినని బిడ్డలు కొంతమంది. చెప్పినట్టు వినే బిడ్డలు వైకుంఠంలో ఉండే నిత్యసూర్యులు, వినని బిడ్డలు మనం. మనల్ని దిద్దుబాటు చేయడం కోసం పరమాత్మ అవతరించాడా ఇక్కడ? మధురలో చెరసాల్లో అవతరించాడా? ఎంత అందంగా ఉన్నాడు మన స్వామి. లోకంలో ఉన్న పిల్లలు మామూలుగా పుడతారు, కానీ మన కృష్ణయ్య శంకు చక్రాలతో పుట్టాడట. పుట్టు శంకు చక్రములతో పుట్టినాడో అమ్మ నారాయణమూర్తి అంటూ చక్కగా పాటలు కూడా పాడుతూ ఉంటారు. దేవకి వసుదేవులు మధురలో చూశారా, అసలు స్వామి అవతరించడానికి కారణం ఏంటండి? భూదేవి ప్రార్థించిందట. ఏమని, నేను మొయ్యలేకపోతున్నాను అంటుందట రాక్షసులని. ఎంతమంది రాక్షసులండి? కంసుడు, తృణావర్తుడు, పూతన, వత్సాసురుడు, కపిత్తాసురుడు, కేసి, ఎంతమంది రాక్షసులండి. వాళ్ళని మొయ్యలేకపోతున్నాను అని భూదేవి ప్రార్థిస్తే మనస్వామి రాక్షస సంహారం చేయడం కోసం వచ్చాడు స్వామి. మూడు కారణాల వల్ల అవతరించాడు అంటారు మన పెద్దలు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భక్తుల్ని రక్షించడం కోసం, రాక్షస సంహారం చేయడం కోసం, ధర్మం తాను ఆచరించడం కోసం. ఈ విధంగా మన కృష్ణయ్య వచ్చి కంసుని సంభరించినటువంటి పుటక ఆశ్చర్యం, పెరగటం ఆశ్చర్యం, రాక్షసుల్ని సంభరించడం ఆశ్చర్యం, కళ్యాణం చేసుకోవడం ఆశ్చర్యం, వెన్న దొంగలించడం ఆశ్చర్యం, మనస్వామి గీతోపదేశం చేయడం ఆశ్చర్యం, కంస సంహారం చేయడం పరాక్రమం తెలుస్తోంది. మన అల్లరి కృష్ణయ్య యొక్క పరాక్రమం పాడమంటోంది గోద. గోద చెప్పినట్టుగా విష్ణుని యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకుందాం. గోద చెప్పినట్టుగా నిడుమాలే అన్న నామాన్ని అందాం. తిరుక్కోట్యూరు వెళ్ళి కృష్ణయ్య సేవించి తగ్గుతాం. ఒరిత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒళిత్తు వళర తరిక్కిలానాగి తాం తీంగునైంద కరుత్తై పిడైపిత్తు కంజన్ వయత్తిల్
நெருப்பின் நனடு மாலே உன்னை அரைத்தித்து வந்தோம் பறைதருதையாகில் திருத்திக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரந்து மகிழந்தேலோரெம்பாவாய் ஆண்டாள்.